అనూహ్యంగా అత్యంత మెజారిటీతో తమిళ హీరో విశాల్ రెడ్డి ఎలియాస్ విశాల్ తమిళ ప్రొడ్యూసర్ల సంఘం ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిచాడు. గెలవడం ఏంటండి, మన తెలుగోడి సత్తా ఏంటో తమిళ వాళ్లకు చూపించనే చూపించాడు. కలైపులి దాను, కేఆర్ వంటి దిగ్గజ ప్రొడ్యూసర్లను ఎదిరించి మరీ మనోడు ఎన్నికల్లో గెలిచాడంటే అది మామూలు విషయం అయితే కాదు. ఆ తర్వాత వెంటనే ఒక ఉద్వేగపూరితమైన స్పీచ్ కూడా ఇచ్చాడు. మొన్నటి వరకు హీరో సూర్య సినిమాలకు కూడా హెచ్చరికలు జారీ చేసి మరీ తమిళ పైరెట్లు పైరసీ సీడీలను రిలీజ్ చేశారు. మధ్యాహ్నం ఆట పడేసరికి సింగం 3 పైరసీ డివిడీలు బయట ఉంటుంది అని చెప్పినట్లే వారు రిలీజ్ కూడా చేశారు. అయితే ఇలాంటి విషయాలపై అసలు నిర్మాత మండలి సరిగ్గా ఫోకస్ చేయడం లేదంటూ విశాల్ చేసిన దాడే అతన్ని గెలిపించింది. అందుకే ఇప్పుడు మనోడు పైరసీ అంతు చూస్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక విశాల్కు తొలి టెస్టుగా వస్తున్న సినిమా ఏంటంటే ఖచ్చితంగా అది బాహుబలి 2 అనే చెప్పాలి. రానున్న రోజుల్లో పెద్ద తమిళ సినిమాలు ఏవీ లేవు కాబట్టి బాహుబలి 2 సినిమా మాత్రమే భారీ ఎత్తున తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ఎక్కువ మంది తమిళులు కీలక పాత్రలు పోషించడంతో ఖచ్చితంగా అక్కడ క్యూరియాసిటీ ఎక్కువగానే ఉంది. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు కూడా తమిళనాట నుండి తొలి పైరసీ ప్రింట్ బయటకు వచ్చింది. ఇప్పుడు పైరసీని పారద్రోలుతాను అంటూ ఛాలెంజ్ చేశారు విశాల్ రెడ్డి. మరి బాహుబలి 2 విషయంలో తానేంటో చేతల్లో చూపించాల్సిన అవసరం విశాల్కు ఎంతగానో ఉంది. లెటస్ సీ.